అంశంపై రీసెర్చ్ అనలిస్ట్ సుందర్రాజు విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. వారం మార్కెట్ చూస్తే కనుక మొదట్లో పాజిటివ్గా ఓపెన్ అయ్యి ఆ తర్వాత 15,300 స్థాయిని కూడా దాటడం చూసాము. నిఫ్టీ చూస్తే కనుక చివరికి ఒక ఇంచుమించు ఒక 500 పాయింట్లు నష్టం తోటి వీక్లీ బేసిస్ మీద నెగిటివ్గా క్లోజ్ అయింది. నిఫ్టీ చూస్తే కనుక చివరికి వీక్లీ లోయెస్ట్ పాయింట్ దగ్గర ట్రెండ్ కొంచెం బలహీనంగా క్లోజ్ అయింది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే కనుక ఒక స్టేజ్లో 36,000 స్థాయి దాటి ఆ తర్వాత 36,000 నిలబెట్టుకోలేకుండా 35,000 దగ్గర కూడా విఫలమయ్యి చివరికి కీలకమైన 35,000 స్థాయి కింద క్లోజ్ అయింది. సో రెండు ఇండిసెస్ ట్రెండ్ చూస్తుంటే కనుక గత 10 నెలలుగా అప్ ట్రెండ్ తర్వాత ఇప్పుడు కొంచెం హై లెవెల్లో కరెక్షన్ సిగ్నల్స్ కనిపిస్తున్నాయి. పైగా మనకి మార్కెట్ చూస్తే కనుక మొదట బాగా భారీగా పెరగడానికి ప్రధానమైన కారణం చూస్తే కనుక ఇండియన్ ఎకానమీలో రిఫార్మ్స్ కూడా మరింత కొనసాగే అవకాశాలు ఉన్నట్టు సంకేతం రావడంతో మార్కెట్ బలం పుంజుకుంది. కానీ తర్వాత చూస్తే కనుక కొన్ని నెగటివ్ ఫ్యాక్టర్స్ మార్కెట్ని వేధించడం చూసాము. దీనికి ప్రధానమైన కారణం చూస్తే కనుక కోవిడ్ కేసెస్ మరింత పెరగడంతో అలాగే శుక్రవారం నాడు జీడిపి అంచనాలు ఫోర్కాస్ట్ కొంచెం మార్కెట్ని నిరుత్సాహపరచడంతో మార్కెట్లో ఒక స్ట్రాంగ్ రియాక్షన్ అనేది కనిపించింది. అలాగే యుఎస్ మార్కెట్స్లో కూడా ఈల్డ్స్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్టు బాండ్ ఈల్డ్స్ అలాగే కొంచెం ఇన్ఫ్లేషన్ కూడా కొంచెం ద్రవ్యోల్బణం కూడా బాగా పెరిగే అవకాశాలు ఉన్నట్టు ఫోర్కాస్ట్ ఉండడంతో మన మార్కెట్లో కూడా ఒక స్ట్రాంగ్ రియాక్షన్ చూసాము. కానీ ఓవరాల్గా మనకి లాస్ట్ 1 మంత్గా కపుల్ ఆఫ్ మంత్స్గా చూస్తే కనుక ఎఫ్ఐస్ భారీ పెట్టుబడులు చూసాం. ఇంచుమించు $35 బిలియన్ వరకు ఇండియన్ ఎకానమీలోకి రావడంతో మన మార్కెట్ లాంగ్ టర్మ్ బాగా పటిష్టంగా బాగా స్థిరంగా ఉంటుంది, ఒక గ్రోత్ పాత్లో ఉంటుందన్న అంచనాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. కాకపోతే టెక్నికల్గా మార్కెట్ భారీగా పెరిగింది కాబట్టి ఇంచుమించు 10 నెలల స్థాయి లెవెల్కి వెళ్ళింది కాబట్టి ఇప్పుడు కొంచెం నార్మల్ ఒక ఓవర్ పాట్ పొజిషన్ నుంచి కరెక్షన్ రావడం మనం చూస్తున్నాం. సో ఇది ఓవరాల్గా మార్కెట్ పరిస్థితి ఈ వారం. కానీ మార్కెట్ వీక్లీ క్లోజింగ్ బట్టి చూస్తుంటే షార్ట్ టర్మ్లో కొంచెం వీక్గా ఉండే అవకాశాలు కనిపిస్తాయి. ఎందుకంటే కీలకమైన 15,000 కింద క్లోజ్ అయింది కాబట్టి ఒక డౌన్ బోర్డ్ రివర్సల్ బార్ ప్యాటర్న్ ఏర్పడింది కాబట్టి ఓవర్ బాట్లోంచి ఇప్పుడే కొంచెం రివర్స్ అయింది కాబట్టి షార్ట్ టర్మ్ కొంచెం వీక్నెస్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. సో మార్కెట్ 10 నెలల తర్వాత బాగా పెరిగింది కాబట్టి ఇన్వెస్టర్లు కొంచెం వెయిట్ చేయడం మంచిది. ఇప్పుడు కొంచెం న్యూట్రల్ జోన్లో ఉందనుకోవచ్చు, కొంచెం ప్రాఫిట్లో ఉందంటే కనుక ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఫ్రెష్గా కొనాలనుకున్న వాళ్ళ మటుకు కొంచెం వెయిట్ చేస్తే బెటర్, ఎందుకంటే మార్కెట్ ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుందో చూసుకొని కొంత కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ ట్రెండ్ రివర్స్ అయినప్పుడు అప్పుడు మళ్ళీ ఒక బై పొజిషన్ని కన్సిడర్ చేయొచ్చు. ఈ వారం చూస్తే కనుక ఉన్న సెక్టర్స్లో ఎన్బిఎఫ్సి స్టాక్స్ కొంచెం స్థిరంగా క్లోజ్ అయినట్టు కనిపిస్తుంది. గత కొన్ని వారాలుగా ముత్తూట్ ఫైనాన్స్ కానీ, మన్నపురం కానీ, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సో, చోళమండలం ఇవన్నీ కూడా చూస్తే కనుక కొంచెం స్థిరంగా క్లోజ్ అయ్యాయి. కాబట్టి బహుశా నెక్స్ట్ సైకిల్ మార్కెట్ అప్ ట్రెండ్ బిగిన్ అయినప్పుడు వీటిల్లో కొంచెం షార్ట్ టర్మ్కో మీడియం టర్మ్కో బై పొజిషన్ కన్సిడర్ చేయొచ్చు. అలాగే బ్యాంక్స్ కూడా చూస్తే కనుక భారీగా ర్యాలీ వచ్చిన తర్వాత ఇప్పుడే ఒక చిన్న కరెక్షన్ దశలో ఉంది కాబట్టి కొంచెం పిఎస్సి బ్యాంక్స్లోను ప్రైవేట్ బ్యాంక్స్లోను కొంతకాలం కరెక్షన్కి గురయ్యే అవకాశాలు కనిపిస్తుంది కాబట్టి ఫ్రెష్ ఎంట్రీ బ్యాంక్స్లో అవాయిడ్ చేయొచ్చు. అలాగే మెటల్ స్టాక్స్ కూడా బాగా పడ్డాయి. అలాగే మనకి ఎఫ్ఎంసీజీను ఫార్మా ఐటీ గత 4-5 వారాలుగా హై నుంచి కరెక్షన్ వచ్చాయి కాబట్టి మైట్ బి ఇంకొక 5-10% కరెక్షన్ వస్తే కనుక వీటిల్లో ఫ్రంట్ లైన్ స్టాక్స్లో కనుక కొంచెం షార్ట్ టర్మ్ పొజిషన్ తీసుకుంటే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. సో ఆన్ ద హోల్ చెప్పాలంటే మార్కెట్లో ఒక స్ట్రాంగ్ రివర్సల్ శుక్రవారం నాడు కనిపించింది కాబట్టి షార్ట్ టర్మ్ కొంచెం అప్రమత్తమైన మూమెంట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేసుకోవచ్చు, ప్రాఫిట్స్ ఉంటే బుక్ చేసుకోవచ్చు. ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు కొంచెం కరెక్షన్ పూర్తయిన తర్వాత కొంచెం మద్దతు తీసుకున్నాక అప్పుడు ఫ్రెష్ పొజిషన్ తీసుకోవచ్చు. అప్పటి వరకు కొంచెం న్యూట్రల్గా ఉంటే మంచిది.